हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मिक्स चैनल। ఈ రోజు ఈ వీడియోలో మనం లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ లోని లేటెస్ట్ ఎడిషన్ లో మనకు ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది యాడ్ చేసి బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా। సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ టాపిక్ యొక్క తెలుగు మీడియం వర్షన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది। సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలు కలిపదాం, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో। సో ఫస్ట్ మనం ఒకసారి ఇంగ్లీష్ బుక్ యొక్క డేటాను చెక్ చేద్దాం। సో దిస్ ఇస్ ద ఇంగ్లీష్ ఎడిషన్, ఓకేనా। సో మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది అండ్ ఇప్పుడు దీని యొక్క తెలుగు మీడియం మెటీరియల్ ని చూద్దాం, ఓకేనా। सो दिस इज अवर तेलुगु मीडियम मेटीरियल। सो दिस इज वॉल्यूम 3 लूसेंट जीके बेस्ड पर्यावरण मरियु जीवावरण యొక్క स्टडी मेटीरियल अंड अदुतंगा दांतो पाटु मीकु इक्कड क्वेश्चन बैंक कूडा इवडं जरुगुतुंदि। इदि ఒక वीडियो चिवर्लो डिस्कस चेसुकुंदाम। मोत्तं तेलुगु मीडियंलो मीकु अंदुबाटुलो उंटुंदि अंड केवलं 25 रूपीस् के ఒక मेटीरियल अनि मीकु अंदुबाटुलोकि रावडं जरुगुतुंदि। ఈ ఒక मेटीरियल अनेदि नेक्स्ट अपकमिंग राबोतुन्नटुवंटि रैल्वे एसएससी टीएसपीएससी एबीपीएससी अंड अदुतंगा अदर कॉम्पिटेटिव एग्जाम्स एक्कडैते मनकि एनवायरमेंट टापिक उंटुंदो अक्कड मोत्तं कूडा ఈ ఒక बुक अनेदि यूटिलाइज अवुतुंदि। అండ్ అదేవిధంగా మనం మాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా బేస్ పైన మనకి డేటా అనేది అవైలబిలిటీలో అయితే ఉంచడం జరిగింది। సో ఈ యొక్క బుక్ తోటి మనకి ఒక లూసెంట్ సిరీస్ అనేది ఫినిష్ అవడం జరుగుతుంది। సో లూసెంట్ సిరీస్లో మనం మొత్తం 8 బుక్స్ అనుకున్నాం। సో ప్రెజెంట్ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ బుక్ కలుపుకొని మొత్తం మనకు 9 బుక్స్ అయితే అవడం జరిగింది। సో ఈ యొక్క లూసెంట్ గాన తీసుకుంటే వాల్యూమ్ 1 లో మనం మిసిలేనియస్ సెక్షన్ ఇవ్వడం జరిగింది। వాల్యూమ్ 2 లో భౌతిక రసాయన జీవశాస్త్రం అండ్ అదేవిధంగా వాల్యూమ్ 3 లో చరిత్ర భూగోళం పౌరశాస్త్రం మరియు పర్యావరణం ఈ విధంగా మనం అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। సో చరిత్రలోనే మనం ఇండియన్ అండ్ అదేవిధంగా వరల్డ్ అనేది చేయడం జరిగింది, ఓకేనా। సో ఇది మనకు 5 టాపిక్స్ 3819। సో ఈ విధంగా మనకైతే అందుబాటులో ఉంటుంది। ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అనేది మీరు డైరెక్ట్ ఈ ఒక యాప్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు। అండ్ ఒకసారి ఇండెక్స్ చూద్దాం। సో మనకి ఇక్కడ పరిచయం, శిలావర్ణం, జలావర్ణం, వాతావరణం, జీవావర్ణం సంబంధించి, జీవ వైవిధ్యం, పర్యావరణం కాలుష్యం అండ్ అదేవిధంగా ఇతరాలకు సంబంధించి అండ్ అదేవిధంగా ప్రశ్నలు అండ్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి జవాబులకు సంబంధించినటువంటి డేటా। సో దిస్ ఇస్ ద తెలుగు మీడియం బుక్ యొక్క డీటెయిల్ ఇంటర్ఫేస్. మాక్సిమం మీకు పిక్చరైజ్ చేస్తూ అండ్ అదేవిధంగా డీటెయిల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ నోట్స్ను కూడా బేస్ చేసుకొని మీకు ఇక్కడ డేటా అయితే అందించడం జరుగుతుంది। మాక్సిమం కలర్ కోడింగ్ను ఉపయోగిస్తూ ఈజీగా ఐడెంటిఫై అయ్యే విధంగా ఎవరైతే కొత్తగా చదువుతారో వాళ్ళకి అండ్ అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందో సో వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ సెట్ చేస్తూ మీకు కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది। అండ్ అదేవిధంగా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ కూడా దీంట్లో వాడడం జరిగింది। ఓకేనా అండ్ ఇప్పుడు దీని యొక్క మెయిన్ డేటాలో కలిపే ముందు అసలు ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం, దాని తర్వాత రిమైనింగ్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా। ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది। సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ లూసెంట్ జీకే బేస్డ్ పర్యావరణం మరియు జీవావరణం। సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది। సో పీడిఎఫ్ అనేది మనకు 6 MBతో అందుబాటులో ఉంటుంది। సో ఇక్కడ బైనో కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఈ మూడు మాత్రం కరెక్ట్ ఇవ్వండి। ఏ ఒక్క లెటర్ అటు ఇటు పోయినా సరే మీకైతే ఫైల్ అనేది మీ యొక్క హ్యాండ్ ఓవర్లోకి రాదు కాబట్టి కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి। అమౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది। పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఈ విధంగా మీకు పేమెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది, ఈ కింద కనిపిస్తుంది డౌన్లోడ్ అని, సేమ్ అదేవిధంగా మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి। ఒకవేళ మీరు కనుక ఆ యొక్క బటన్ క్లిక్ చేయకపోతే మాత్రం మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉపయోగించి పేమెంట్ చేశారో సేమ్ అదే ఈమెయిల్ ఐడికి మీకు ఫైల్ అనేది రావడం జరుగుతుంది। అక్కడ గెట్ ఫైల్స్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి వితిన్ 24 అవర్స్లో ఎన్నిసార్లైనా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా। సో ఈ విధంగా మన యొక్క బుక్ అనేది అందుబాటులో ఉంది ఈ యొక్క సైట్లో। సింపుల్ ప్రాసెస్, జస్ట్ 2 స్టెప్స్లో ఈ యొక్క బుక్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు। ఒకవేళ ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది షేర్ బటన్, ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయొచ్చు। అండ్ అదేవిధంగా మనం రీసెంట్గా వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి లూసెంట్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది ఫర్ ద సెంట్రల్ ఎగ్జామినేషన్స్, లైక్ ఎస్ఎస్సీలో కనుక తీసుకుంటే మనకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సీ జీడీ ఈ మూడు కూడా మనకైతే తెలుగులో రావడం జరుగుతుంది। మనకు ఆల్రెడీ రేపటి నుంచి ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి అందుకోసమే మీకు సెంట్రల్ అయినటువంటి డేటాతో పాటు మనకు వరల్డ్ హిస్టరీ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వీటిని కూడా మీకైతే తెలుగులోకి తీసుకురావడం జరిగింది। జస్ట్ 25 రూపీస్కి మీకు ఈ యొక్క బుక్ అనేది అందుబాటులో ఉంటుంది, టోటల్ 42 పేజెస్ తోటి ఈ యొక్క బుక్ కూడా అందుబాటులో ఉంది। సేమ్ అదే వెబ్సైట్లో మీరు ఈ యొక్క 2 బుక్స్ని గ్యాదర్ చేసుకున్నట్లయితే మీకు లూసెంట్ ఇప్పటివరకు తీసుకున్న బుక్స్తో పాటు వీటిని కూడా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా। అండ్ ఇప్పుడు ఆ యొక్క బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ కంటెంట్ అని చూద్దాం। సో జీవ వైవిధ్యం,
అండ్ ఇంపార్టెంట్ టేబుల్స్ కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అండ్ పర్యావరణ సమస్యలు కాలుష్యం అనిష్ట ఇతరాలు అంటే దట్ మీన్స్ మిసలేనియస్ సెక్షన్ ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్ సో ఈ విధంగా మనకి ఒక థియరీ అనేది అయిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా లూసెంట్లో మనకు లూసెంట్ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ అనేటటువంటి బుక్లో మనకు ఈ యొక్క ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ను కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బుక్లో ఉన్నటువంటి టోటల్ ఇంపార్టెంట్ అయినటువంటి అండ్ అదేవిధంగా ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ ఓవర్ ద ఇండియా మనకు ఆల్ ఓవర్ ది ఇండియాలో కండక్ట్ చేస్తున్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసి వీళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క సెక్షన్ వైజ్గా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తం కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది. సో ఈ యొక్క టోటల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ తెలుగులోనే అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క ఎంటైర్ క్వశ్చన్స్ యొక్క డేటాని మీకు సేమ్ పీడిఎఫ్లో మీకైతే అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో ఇక్కడ మీకు లూసెంట్ ఆబ్జెక్టివ్ ఓకేనా సేమ్ డేటాని మీకు ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది విత్ సేమ్ ఇయర్ వైజ్ అండ్ అదేవిధంగా ఏది ఏ పేపర్లో వచ్చింది ఏంది అనేది. ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఆన్సర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడతో మనకి ఒక మెయిన్ డేటాని ఫినిష్ అయిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క లూసెంట్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క థియరీ అండ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ యొక్క డేటా ఈ యొక్క టూ ఇంగ్లీష్ మీడియం వర్షన్స్ అనేవి మీకు ఫ్రీగా అందుబాటులో ఉంచడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ మన యొక్క యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. సో సేమ్ ఇదే పేజ్ని కనుక కింద స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అని కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో మన యొక్క యాప్ యొక్క లొకేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఫ్రీ కోర్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క మెటీరియల్స్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అక్కడ ఎంటైర్ లూసెంట్ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా మీకు అక్కడ ఫ్రీగా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో యాప్ దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే లింక్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ డేటా అనేది యాక్సెస్లోకి వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం ఇచ్చినటువంటి లూసెంట్ యొక్క సిరీస్లో బుక్స్ కనుక తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఇదేమో ఇండియన్ హిస్టరీ అండ్ ఇది వచ్చేసేమో వరల్డ్ హిస్టరీ అండ్ అదేవిధంగా మిసిలేని సెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ యొక్క టోటల్ డేటా. ఓకేనా? సో ఈ విధంగా మన యొక్క బుక్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని ఉపయోగించుకోండి. అండ్ ఇందులో మనం మేజర్గా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసినాం కాబట్టి మీకు ఒకే ఒక మెటీరియల్ తోటి మీకు ఎన్విరాన్మెంట్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మనం రైల్వేకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటీ టూ కలిపి మీకు త్వరలోనే రైల్వే యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ యొక్క వీడియోని ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా ఈ యొక్క బుక్ని అయితే గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.